वेलकम टू आरटीवी नीनु मी कीर्तन बीआरएस टिकेट की संबंधी इप्पटिके बीआरएस टिकेट की सिटिंग एमएलएलकु अयिते केटायिंचडं जरिगिंदि मरी कांग्रेस विषयं परिस्थिति एंटनेदि ओक संदेहं अयिते नेलकोंदि नल्गोंड जिल्लाकु संबंधी इंका एवरनैते मनं कोमट रेड्डी अनुकुन्नामु दादापुगा कोंतमंदि पेर्लु अयिते बयटिकि वस्ता उन्नायि इंडिपेंडेंट्लकु संबंधी कदा अंटे कांग्रेस पार्टीकि संबंधी నల్గొండ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ కేతవత్ గారు మన వద్ద ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, టికెట్ విషయం ఏంటి, అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నల్గొండ జిల్లాలో ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ముందుగా ఆర్టీవీ ఛానల్కి మీకు స్వాగతం. మొదటిసారి వచ్చారు ఇన్ని రోజులుగా సార్. ఆల్రెడీ బీఆర్ఎస్కి సంబంధించి టికెట్ అయితే కేటాయించడం జరిగింది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి. అదొక ఫ్రీగా వెళ్ళిపోయింది ఆ ప్రాసెస్ అనేది. బీజేపీకి సంబంధించి కూడా అదో ఏదో కేంద్ర పార్టీ కాబట్టి అదో ఏదో నెలకు. మరి కాంగ్రెస్ కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది ప్రతిసారి. మళ్ళీ కోమటిరెడ్డి గారికి కూడా వస్తా అని చెప్పడం జరిగింది ఆయన్నే. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా మెరుగ్గున్నది. నల్గొండ ఉమ్మడి జిల్లాలోనే 12 గెలిచి స్థానాలు కాంగ్రెస్ పార్టీ కనబడుతూ ఉన్నది, సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. అదేవిధంగా ప్రజలు కూడా మా వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. మీటింగ్స్ కానీ తర్వాత ఏమైనా చిన్న చిన్న పార్టీ మీటింగ్స్ హోల్డ్ చేస్తే చాలామంది ప్రజలు వచ్చేసి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా, ఇప్పుడున్న బీఆర్ఎస్కు వ్యతిరేకంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రారంభించేందుకు సాగనంపేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఇలా చాలా అద్భుతంగా, ఇంకోటి మీకు తెలిసిన విషయం ఒకటి ఉన్నది, ఇలా వెంకటరెడ్డి గారు కానివ్వండి, జానారెడ్డి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా గెలిచే అభ్యర్థులు వీళ్ళంతా. ఆ తర్వాత ఎవరైనా బీసీలకు టికెట్లు ఇచ్చినా ఎస్టీలకు టికెట్లు ఇచ్చినా పార్టీ తప్పకుండా వాళ్ళ వైపు చూస్తూ ఉన్నది. కేపబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలు కానివ్వండి, ఐడియాలజీ కానీ వేరే ఉంటుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీని పోల్చుకుంటూ ఉంటే మా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇప్పుడు అందరూ ఎమ్మెల్యేలకు అందరూ ఉన్న వాళ్ళు పాత వాళ్ళకి ఇలా సీట్లు ఇచ్చినాడు. కానీ మా దగ్గర ఈసారి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రక్షాళన చేస్తూ ఉన్నది. ప్రతి కాన్సెన్స్ నుంచి సర్వేలు ఒక 3 సర్వేలు చేసి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సర్వే ఒకటి, సునీల్ కనుగోలు సర్వే ఒకటి, ఇంకొక రేవంత్ రెడ్డి గారి సర్వే, 3 సర్వేలు చేసి ఆ సర్వేలు ఫిల్టర్ చేయడం జరుగుతుంది. ఆ ఫిల్టర్లో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు. ప్రతి కాన్సెన్స్ నుంచి 3 పంపిస్తారు. 3 చేసిన తర్వాత ఇంకొక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పోయిన తర్వాత ఇంకో ఢిల్లీలో ఇంకో కమిటీ ఉంటుంది. ఇట్లా 4 కమిటీలలో మేము సక్సెస్ అయితేనే ఆయనకు అంటే సర్వేలు ఉంటేనే టికెట్లు ఇస్తారు, తప్ప అంత ఆషామాషి కాదు. ఇప్పుడు నల్గొండ జిల్లాకి సంబంధించి ఇంతకుముందుకే కొన్ని పర్యాయాలుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. మళ్ళీ నేనే పోటీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటారు? నల్గొండ విషయానికి వస్తే 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా అతను చేసినాడు, అతను అభివృద్ధి చేసినది కాబట్టి ఇవాళ కూడా ప్రజలు అతను కోరుకుంటున్నారు ఎమ్మెల్యే కావాలని. దానిలో తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తప్పకుండా ఆయన పోటీ చేస్తాడు, ఆయన గెలిచే అవకాశాలు కూడా ఆయనకే ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. మిర్యాలగూడ పరిస్థితి ఏంటంటారు సార్? అసలు మిర్యాలగూడలో నేను టికెట్ ఆశిస్తూ ఉన్నాను. అంటే నేను దాదాపు 2001 నుంచి ఇప్పటిదాకా నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నాను. ఒక జెడ్పీటీసీగా, ఎంపీపీగా 2 జెడ్పీటీసీ, ఒకసారి ఎంపీపీగా, మండల పార్టీ అధ్యక్షునిగా, తర్వాత బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నాను. పార్టీలో చురుగ్గా పాల్గొంటా ఉన్నాను. ప్రతి కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో ప్రతి పార్టీ యాక్టివిటీస్కునే పాల్గొంటా ఉన్నాను. కాబట్టి జనరల్ సీట్లో నాకు ఇవ్వమని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. నేను కష్టపడతా ఉన్నాను. అందులో మా కమ్యూనిటీ కూడా అక్కడ 45,000 ఓట్లు ఉన్నాయి అక్కడ. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ నుంచి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నాను. ఇస్తే కనుక తప్పకుండా గెలిచి వస్తానని చెప్పి కూడా హైకమాండ్ చెప్పడం జరిగింది. ఇవాళ చాలామంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వలసవాదులు ఉన్నారు అక్కడ చాలామంది. వాళ్ళందరికీ కూడా నేను మనం టికెట్ ఇస్తే ఆదేశం, పార్టీ టికెట్ ఇస్తే తప్పకుండా పనిచేయాల్సిన అవసరం వస్తుంది. నేను ఎవరికైనా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా నేను పనిచేసిన సిద్ధంగా ఉన్నాను. ఆ తర్వాత నేను అడగడంలో తప్పులేదు కాబట్టి నేను ఇవాళ నా టికెట్ కోసం నేను పార్టీ ముందు నా అభ్యర్థి ముందర పెట్టినాను. హైకమాండ్ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి పార్టీ తరఫున మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంటుందంటారు? అంటే మీరు పోటీ చేయాలనుకుంటున్నారు కదా, సపోర్ట్ ఏ విధంగా వస్తుంది మీకు? పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు అన్ని వర్గాలు, అన్ని మతాలు, అందరి కులాలు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నేను చాలామందికి సర్వీస్ చేస్తూ ఉన్నాను అక్కడ. చాలా ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాను. ఎవరికి ఆపద వచ్చినా, సాపద వచ్చినా ప్రతి ఒక్కరి దగ్గర పోతూ ఉన్నాను.
కాబట్టి ప్రజలందరూ నాకు మద్దతు ఇస్తారు, కార్యకర్తల మద్దతు కూడా నాకు ఉంటుంది. పని అధిష్టానం కూడా అది ఆలోచన చేస్తూ ఉన్నది. రాష్ట్రంలో ఒక రెండు సీట్లు, మన కర్ణాటకలో జరిగిన ఎలక్షన్స్లో ఒక రెండు మూడు సీట్లు జనరల్ సీట్లలో ట్రైబల్స్ కానీ ఎస్సీలకు కానీ ఇచ్చినారు, కాబట్టి అక్కడ గెలిచి వచ్చినారు. కాబట్టి ఇక్కడ కూడా ప్రయోగం చేస్తే తప్పకుండా అందులో నా కోటాలో నా పేరు ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మిర్యాలగూడలో మీ అందరికీ తెలుసు, మిర్యాలగూడలో దాదాపు శంకర్ నాయక్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అందరికి కూడా నేను నోట్లు దాంతా ఉంటాను. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉన్నది, మా కమ్యూనిటీ కూడా బలంగా ఉన్నది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కూడా పనిచేస్తాను నేను అందరికీ అక్కడ. ఆ తర్వాత అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు కూడా నాకు తప్పకుండా ఆశీర్వదిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నామా. అంటే ఒకవేళ మీకు అధిష్టానం సీట్ ఖరారు చేసినట్లయితే, అంటే ప్రజలకి మీరు నెక్స్ట్ ఏమి ఇవ్వబోతున్నారు, అంటే గెలిచే సంకేతాలు అయితే ఉంటాయని మీరే చెప్తున్నారు, ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? పార్టీ మేనిఫెస్టో ఉంది కదమ్మా, పార్టీ మేనిఫెస్టో ఉంది కదా, ఎలక్షన్ మేనిఫెస్టో ఉంది, పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో ఉంది. అందులో చాలా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము అమలయ్యేటట్టు చూస్తాం. ఆ తర్వాత మిర్యాల పరిసర ప్రాంతాల్లో చాలామందికి ఏమేమి కావాల్సినంతా మాకు ఎరక, ఎందుకంటే మాకు అన్నీ తెలుసు, ఎందుకంటే మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి అన్నీ తెలుసు. అవన్నీ పార్టీ ముందు దృష్టిలో పెడతాం, ఆ తర్వాత గెలిచిన తర్వాత ఒక్కొక్కటి అది నెరవేర్చేలాగా చూస్తాము. కాంగ్రెస్ పార్టీ ముందల ప్రభుత్వం అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ అభివృద్ధి మీద మేము అందరం ముందు ఉంటాం. ఆ తర్వాత ప్రజలందరూ కూడా తెలిసి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారని కూడా మేము భావిస్తూ ఉన్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నుండి మీకు ఎటువంటి సపోర్ట్ వస్తూ ఉంది, అంటే మీరు చెప్పారా వారికి నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను అనేసి? నేను వెంకటరెడ్డి గారికి చెప్పినాను, ఆ తర్వాత మా గురువర్యులు పెద్దలు గౌరవనీయులు జానరెడ్డి గారు కూడా చెప్పినాను, ఆ తర్వాత ఉత్తమ్ కురెడ్డి గారు చెప్పినాను, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్పినాను, స్క్రీనింగ్ కమిటీ ముందు కూడా నా అభ్యర్థిత్వాన్ని కూడా నేను వాళ్ళు ముందు ఉంచినాను. వాళ్ళు పరిశీలిస్తున్నారు, దాన్ని నా పేరును పరిశీలిస్తూ ఉన్నారు. అందరికీ సుపరిచితులు, సుపరిచితుని తర్వాత పని చేస్తూ ఉన్నాను. ఈ పార్టీ లేని టైంలో ప్రతి యాక్టివిటీస్ చేసినాము, యాంటీ గవర్నమెంట్ ఏదైతే ప్రోగ్రామ్స్ అన్నీ చేసినాం. ఆ తర్వాత ప్రజల్లోకి చాలా రోజులు మమేకమై ఉన్నాము. ఈ 10 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీస్తో మేము ప్రజలకు పోతూ ఉన్నాము. కాబట్టి ఈసారి అవకాశం వస్తుందని నేను ఊహిస్తూ ఉన్నాను, అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేస్తా, అదే ప్రజలు ఉంటే గెలుస్తాను కూడా. థ్యాంక్ యూ సార్, తప్పకుండా మీరు ఆశించినట్లే మీకు సీట్ వచ్చి మీరు గెలవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. నిజంగా చెప్పాలంటే మిర్యాలగూడనే కాదు నల్గొండ జిల్లాలో కూడా, దాదాపుగా చుట్టుపక్కల జిల్లాలలో కూడా శంకర్ నాయక్ గారు అంటే తెలియని వ్యక్తి ఉండరు. ఎందుకంటే ఇప్పుడు ఆయన సీట్ ఆశిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆయన కోరుకునే విధంగా సీట్ వచ్చి నెక్స్ట్ ఎమ్మెల్యేగా తను పోటీ చేయాలనుకుంటున్నారు. వారి కోరిక నెరవేరాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ.